नेल्लूर जिल्लालो मोदटि दश पंचायती एन्निकलु जरुगुतुन्न नेपथ्यंलो कावलि डिविजन रेवेन्यू पोलीस अधिकारुलकु जिल्ला चक्रधर बाबु पलु सूचनलु चेशारु। एन्निकल अमलु प्रक्रियनु पगड्बंदीगा अमलु चेसेंदुकु डिविजन अधिकारुलु कृषि चेयालनि आयन अधिकारुलनु सूचिंचारु। कोविड निबंधनलु तप्पनिसरिगा अनुसरिस्तू ई एन्निकल निर्वहण जरिगेला चूडालनि जिल्ला कलेक्टर तेलिपारु। पोलिंग जरिगे समस्यात्मक ग्रामालालो प्रत्येक चर्यलु चेपट्टालनि कलेक्टर आदेशालु जारी चेशारु। ఎన్నికల నోటీసులు స్టేజ్ 1 ఎన్నికల అధికారులు ఇవ్వడం జరిగింది। ఈ అన్ని పంచాయతీల్లో కూడా సజావుగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయబడ్డాయి। ఎస్పీ గారు సహకారంతో అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేసుకున్నాము। ఎక్కడెక్కడ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, అలాగే మండల్ టీమ్స్ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఉన్న పరిస్థితిని బేరీస్ వేసుకుంటూ సెన్సిటివిటీ అనాలసిస్ ని కంప్లీట్ చేశారు। దాని తగ్గట్టుగా సిబ్బంది నియామకాలు కూడా పూర్తి చేస్తున్నాము। నామినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడు ప్రారంభమైంది। గ్రామాల్లో స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారుల సమక్షంలో కొంతమంది క్యాండిడేట్స్ కూడా నామినేషన్లు ఇవ్వడం మనం చూస్తున్నాము। ప్రారంభించారు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది। నామినేషన్లు తీసుకున్న తర్వాత ఏ రోజు కా రోజు ఆ రోజు ఫైల్ అయిన నామినేషన్స్ యొక్క వివరాలు నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుంది। అలాగే రిటర్నింగ్ అధికారులు నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్క్రూటినీ ఎప్పుడు చేస్తారు ఎక్కడ చేస్తారు అనే వివరాలు కూడా ఈ ఎలక్షన్ నోటీస్ నందు పొందుపరచడం జరిగింది। ఈ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ ఫేజ్ లో ఈ 9 మండలాల్లోనూ 163 పంచాయతీల్లోనూ ఈ ప్రక్రియ ప్రారంభించాము। ఎలక్షన్ నోటీసులన్నీ కూడా పెట్టడం జరిగింది। అలాగే వార్డ్ వైస్ ఎలక్ట్రల్ రోల్స్ కూడా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో డిస్ప్లే చేస్తున్నాము। క్యాండిడేట్స్ గాని ప్రపోజర్స్ గాని వారి ఓటు వివరాలు ఆ ఎలక్ట్రల్ రోల్ లో చూసుకొని నామినేషన్లు తయారు చేసుకోవడానికి ఫైల్ చేయడానికి అనుకూలంగా ఉండేలా ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆ నోటీస్ బోర్డులో ఈ ఎలక్ట్రల్ రోల్స్ కూడా పెట్టడం జరిగింది। అలాగే వార్డ్ వైస్ పోలింగ్ స్టేషన్ వైస్ కూడా ఈ వివరాలు తయారు చేసుకున్నాము। ఎలక్షన్ నాటికి ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించడం, ఓటర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వారి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము। ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ ఆ సెన్సిటివిటీ ప్రకారం అక్కడ విధులు నిర్వహించడానికి సిబ్బంది నియామకాలు కూడా చేస్తున్నాము। సెన్సిటివ్ లొకేషన్స్లో 1+3 డిప్లాయ్మెంట్ ఉంటుంది, అలాగే హైపర్ సెన్సిటివ్లో 1+4 ఉంటారు। నార్మల్ పోలింగ్ స్టేషన్స్లో 1+1 ఈ పద్ధతిలో క్యూ మెయింటెనెన్స్కి కూడా డిప్లాయ్మెంట్ ఉంటుంది। అలాగే ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్లు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ యొక్క నియామకం కూడా పూర్తి చేస్తున్నారు। వారందరికీ కూడా ట్రైనింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి। వారు బ్యాలెట్ బాక్స్ ఎలా నిర్వహించాలి, బ్యాలెట్ పత్రాలు తర్వాత అదే టీమ్ కౌంటింగ్ కూడా వెళ్తుంది కాబట్టి వారికి మొత్తం ఎన్నికల ప్రక్రియ మీద తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది।